సెకండ్ హాఫ్ ఒక రేంజ్ లో తీసుకెళ్లాడు. ఫస్ట్ హాఫ్ కొంచెం ఫస్ట్ హాఫ్ అంటే మొత్తం ఎలివేషన్ సీన్స్ ఏ ఉండినాయి అన్నమాట. సో ఇట్ వాస్ ఫైన్ ఓవరాల్, చాలా నచ్చింది నాకు. యాక్చువల్లీ ప్రభాస్ లుక్ ఇస్ కంపేర్డ్ టు హిస్ ప్రీవియస్ మూవీస్, ఈ లుక్ ఈ సినిమాలో లుక్ చాలా బాగుంది. శృతి హాసన్ లీడ్, శృతి హాసన్ కి ఈ సినిమాలో కేజీఎఫ్ లో ప్రకాష్ రాజ్ ఉంటాడు కదా, అట్లాంటి రోల్ ఇచ్చారు. సిమిలర్ నరేషన్ లో ఉంటది కానీ సినిమాలో నీకు ఎక్కడ కనిపించదు అన్నమాట. సాంగ్స్ యా ఎలివేషన్ కే పాడారు. ఎక్కడ నీకు అంటే సెపరేట్ గా సెట్ చేసి సాంగ్ అవేం లేవు, స్టోరీ నడుస్తూ ఉంటది సాంగ్స్ నడుస్తున్నప్పుడు కూడా. సో ఇట్స్ ఓవరాల్ ఫైన్. మూవీ మొత్తంలో మీకు నచ్చిన సీన్ ఏంటి? సెకండ్ హాఫ్ అసలు డ్రామా మొత్తం ఒక రేంజ్ లో ఉంది, నచ్చిన అని చెప్పలేము. అంటే ఎప్పుడు కూడా రిటాలియేషన్ సీన్స్ మనకి ఆబ్వియస్లీ గూస్ బంప్స్ ఇస్తాయి. అంతసేపు హ్యూమిలియేషన్ ఫేస్ చేసి సడన్ గా ఒకసారి తిరగబడ్డ సీన్లు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా దే ఆర్ పీక్ ఇంకా మూవీలో. క్లైమాక్స్ ఇట్స్ క్లిఫ్ హ్యాంగర్ బేసిక్ గా క్లైమాక్స్. సో సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి, చూద్దాం ఇంకా. బట్ సెకండ్ హాఫ్ ఇస్ లైక్ పీక్స్. అసలు ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ సంబంధమే లేదు. ఏది మూవీ గురించి ఒక్క వర్డ్ చెప్పాలండి? నో, ఐ థింక్ రికార్డ్స్ విల్ బి గాన్ ఇంకా పక్కా పక్కా చాలా నైట్ లా కనిపించేటట్టు కనిపిస్తుంది. సినిమా మంచిగా ఉంది, సినిమా పోదు, స్టోరీ హైలైట్ ఉంది. ప్రభాస్ కట్అవుట్స్, యాక్టింగ్, ఆయన ఫైట్స్ ఎక్సలెంట్, సూపర్ ఉంది సినిమా. లేలే అంటే సెకండ్ పార్ట్ కూడా వెయిటింగ్ లో ఉన్నాం. మంచి ఉంది మూవీ అయితే. లాస్ట్ 15 మినిట్స్ క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ చాలా బాగుంది, జర డిఫరెంట్ కొంచెం సస్పెన్స్ లో పెట్టారు, అవి చూస్తేనే బాగుంది. బ్లాక్ బస్టర్ అంటారా? హా, హిట్ సినిమా, హిట్ అండి. బ్లాక్ బస్టర్ అంటే ఎన్నిసార్లు చూసారు మీరు? నేను వన్ టైం యూత్ అనిపించింది సార్. యూత్ అనిపించింది. చిన్నపిల్లలు అంటే యూత్ కే సెట్ అవుద్ది సార్ మూవీ. యూత్ ఓన్లీ యూత్ సెట్ అవుద్ది. థ్యాంక్ యూ.